ఆయనం అంటే కదలిక, రామాయణం రాముని యొక్క కదలిక. మనము కదులుతాం, మనం కదలాలంటే రెండు కాళ్ళ మీద కదలాలి, ఒక పాదం విత్తి నేల మీద వేసి రెండో పాదాన్ని పైకెత్తాలి, రెండో పాదాన్ని దింపి మొదటి పాదాన్ని పైకెత్తాలి. రాముడు కూడా కదులుతాడు. రాముడికి ఒక పాదం సత్యం, ఒక పాదం ధర్మం. ధర్మం మీద ఊంచుకుని సత్యాన్ని కదుపుతాడు, సత్యం మీద ఊంచుకుని ధర్మాన్ని కదుపుతాడు. సత్యధర్మములు రెండు అయిన పాదములు. ఎప్పుడూ ఆ రెంటిని గూర్చి తప్ప ఆయనకి వేరొక అభిప్రాయం ఉండదు. అటువంటి రాముడు అకస్మాత్తుగా అరణ్యవాసానికి వెళ్ళిపోవలసి వచ్చింది. తెల్లవారితే పట్టాభిషేకం, తెల్లవారితే పట్టాభిషేకం అన్న మాట రామచంద్రమూర్తి ఒక్కడే కాడు, అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్న విచలితుడు కానటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ సందర్భంలో, ఆ మాట విన్నప్పుడు వేరొకడైతే చాలా నిస్పృహకి గురైపోతాడు, మూర్ఛపోతాడు, లేకపోతే ఎదురు తిరుగుతాడు, లేకపోతే తన వారితో సమావేశం పెడతాడు. రాముడు ఇవేమీ అనలేదు. వింటున్నాడు పక్కన లక్ష్మణస్వామి, ఏమీ అనకుండా పరమ సంతోషంగా రాముడు అరణ్యవాసానికి సిద్ధమైపోతున్నాడు. కౌసల్యాదేవి కూడా ఎంత చెప్పినా రాముడు వినే స్థితిలో లేడు. ఆమెకి కూడా ధర్మమే బోధించి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడు. కడుపు మండిపోయింది లక్ష్మణస్వామికి. నా అన్న రామచంద్రమూర్తి ఇంత కష్టపడ్డావా? ఎక్కడో హంసతూలికా తల్పం మీద పడుకోవలసిన వాడు అరణ్యవాసం చేసి కటిక నేల మీద పడుకోవడమా? తట్టుకోలేకపోయాడు ఆయన. ఆయన ఎంత దూరం వెళ్ళి అన్నాడంటే, గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానత ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం అన్నాడు. అన్నయ్య, తండ్రి పెద్దవాడు, 60,000 సంవత్సరముల వయస్సు వచ్చినవాడు. చిన్న భార్య కైకమ్మ అడిగింది కదా అని వంశపారంపర్యంగా పెద్దవాడికి చెందవలసినటువంటి రాజ్యాన్ని పట్టుకెళ్ళి కైకమ్మ కొడుకు భరతుడికి ఇచ్చేస్తాడా? అన్నయ్య, ధర్మం తప్పిపోయిన వాడు గురువు అయినా సరే, గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానత, కార్యమును చెయ్యవలసిన వాడు అకార్యమును చేస్తూ ఉంటే చూసి సహించవలసిన అవసరం లేదు. నువ్వు ఓం అనన్నయ్య, ఈ కోసల రాజ్యంలో ఎదురు తిరిగిన వాళ్ళందరి యొక్క కుత్తుకలు కోసేస్తాను, రక్త ఏరులు పారిస్తాను, అవసరమైతే దశరథ మహారాజుని ఖైదు చేస్తాను, అదే ముహూర్తానికి నిన్ను పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను, నువ్వు ఏమనక్కర్లేదన్నయ్య, నువ్వు కోదండం పట్టుకుని అలా నిలబడు, నువ్వు ఊ అను చాలు, నువ్వు ఊ అంటే వేసేస్తాను బాణం, నువ్వు ఊ అంటే చేసేస్తాను. అంత కోపంలో కూడా రాముడు ఊ అనని పనిని మాత్రం చేయడు. ఎందుకో తెలుసా? ఒక్కటే భయం, అన్నయ్య అనుమతి లేని పని చేస్తే అన్నయ్య మాట్లాడ్డంతే. రాముడు వేసే పెద్ద శిక్ష ఏమిటో తెలుసా? మాట్లాడటం. పాడైపోమ్మని మనసులో కోరుకోడు. ఎన్నడూ భగవంతుణ్ణలా ప్రార్థన చేయడు. నా తమ్ముళ్ళు పాడవ్వాలన్న మాట రాముని నోటి వెంట ఎప్పుడూ రాదు. రాముడు వేసే పెద్ద శిక్ష ఏంటంటే రాముడు మాట్లాడటం. అంతకన్నా ఘోరమైన శిక్ష లోకంలో ఇంకోటి లేదు. ఎందుకో తెలుసా? శ్రీరామాయణ కాలంలో ఎవ్వరి నోటి విన్నా ఒక్కటే మాట, రామో రామో రామః, రాముడు రాముడు రాముడు. ఆ రాముడిని చూస్తే చాలు, రాముడితో మాట్లాడితే చాలు. ఆ రాముడిని చూడడం, రాముడితో మాట్లాడడం అందరికీ సాధ్యం కాదు. తోడ పుట్టినవాడు ఆయన తింటే కానీ తను తినడు, ఆయనతో కలిసి పడుకుని ఆయనతో కలిసి నిద్రపోతే తప్ప నిద్రపోడు. ఇన్ని ఉన్నవాడు తాను తనని అడగకుండా, సరి అయిన వివరణ తీసుకోకుండా, తన అనుమతి లేకుండా, తన చిత్తం వచ్చినట్లు తాను ప్రవర్తిస్తే మాత్రం మాట్లాడటం. అలా మాట్లాడకపోతే రాముడే మాట్లాడడు, రాముడు దగ్గరకు తీయడు అంటే లోకం అటువంటి వ్యక్తిని ఎటువంటి ముద్ర వేసి చూస్తుంది? అంతటి పరమధర్మాత్ముడైన రాముడు, పూర్వభాషీచ రాఘవ అని పేరు స్వామికి, ఆయన ముందు పలకరిస్తాడు ఎవరినైనా, తప్ప అవతలవారు తనని పలకరించాలని ఎదురు చూడడు. అంతటి సౌజన్యమూర్తి, అమృతభాండం వంటి హృదయం ఉన్నవాడు, అటువంటి అన్నగారు తమ్ముడితో మాట్లాడడం. ఆ తమ్ముడు కనపడినా పలకరించడు, ఆ తమ్ముడిని చూడడం. లోకంలో ఇంకా అంతకన్నా భయంకరమైన అవమానం ఏముంటుంది? ఎక్కడికి వెళ్ళినా ఏమి మీ అన్నయ్య గారు నీతో మాట్లాడరు, ఏం చేసావు అని అడిగితే లక్ష్మణస్వామి ఏం చెప్పుకుంటాడు?
అందుకే లక్ష్మణుడి జాగరూకత అంతా ఏమిటి అంటే అన్నగారిని అడిగి అన్న ఊ అంటే తప్ప చేయడు. ఎందుకంటే ఆయన ఒక శిక్ష తట్టుకోలేడు జీవితంలో. ఏమిటి ఆ శిక్ష అంటే అన్న మాట్లాడకపోతే ఉండలేడు, అన్న దగ్గరికి తీయకపోతే తట్టుకోలేడు. అన్న మాట్లాడితే చాలు ఆయనకి, అన్ని ఐశ్వర్యాలు ఉన్నట్టే, అదే ఆయన లక్ష్మి. నిజంగా కూడా యుగాలు మారిపోయిన సీతారాములు ఎలా పూజింపబడ్డారో సీతారాములు ఉన్న చోట లక్ష్మణస్వామి కూడా అలా పూజింపబడ్డాడు. లక్ష్మణస్వామి పక్కన లేనటువంటి రామచంద్రమూర్తి యొక్క మూర్తి కూడా మనకి కనపడదు. మీరు ఏ రామాలయానికి వెళ్ళండి, సీతారాములు ఎలా ఉంటారో పక్కన లక్ష్మణుడు ఉంటాడు. ఇంకా కొన్ని కొన్ని దేవాలయాలలో పాదాల దగ్గర హనుమ లేని దేవాలయాలు కూడా ఉన్నాయి. ఒక్క సీతారామ లక్ష్మణులు ముగ్గురు మాత్రమే ఉండి ఎదురుగుండా స్వామి హనుమ ఉన్నటువంటి క్షేత్రం ఉంది. భద్రాచల క్షేత్రంలో లేరు, ఉన్నారు, కానీ పక్కన లక్ష్మణస్వామి లేకుండా ఒక్క సీతారాములే ఉన్నటువంటి రామాలయం మాత్రం ఉండదు. భరత శత్రుఘ్నులు లేకుండా సీతారామ లక్ష్మణులు ఉంటారేమో, కానీ లక్ష్మణుడు లేని రాముడు ఉండడు. అంత ప్రేమైక మూర్తులు వాళ్ళు. కాబట్టి అన్న మాట్లాడకపోతే తాను తట్టుకోలేడు. అందుకే అన్నయ్య నువ్వు ఊను దశరథుండైనా సరే కారాగారంలో పెడతాను, పెట్టి నీకు రాజ్యం ఇస్తానన్నయ్య, నువ్వు పట్టాభిషేకం చేసుకోవాలన్నాడు. ఏ పాపం చేశావన్నయ్య, ఏం ధర్మం తప్పావు, ఎందుకు నీకు ఇంత శిక్ష, ఎందుకు నిన్ను 14 ఏళ్ళు అరణ్యవాసానికి పంపించాలి. తట్టుకోలేకపోయాడు. అన్నకి కించిత్ అపకారం జరిగితే ఆయన కదిలిపోతాడు లక్ష్మణస్వామి. అన్నీ విన్నటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఇన్ని మాటలు మాట్లాడితే కౌసల్యాదేవి ఒక మాట అంది, రామ ఆలోచించకూడదు ఈ విషయం అంది. అనచ్చా కౌసల్య అంటే, మీరు ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, మనుష్యులకు ఎలాంటి ఉద్వేగాలు ఉంటాయో శ్రీరామాయణంలో అటువంటి ఉద్వేగాలు అన్నీ ఉంటాయి. తప్ప ఏ ఉద్వేగం లేకుండా పరమేశ్వరావతారంగా ప్రవర్తిస్తే రామాయణం అంతటి సుందరాతి సుందరమైన కావ్యమం కాదు. తనకున్నది ఒక్క కొడుకు, ఆ ఒక్క కొడుకు లేక 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 పుట్టాడు. ఆ పుట్టినవాడు సుగుణాభిరాముడు, నలుగురు అన్నదమ్ములు శ్రేష్ఠులైన అందులో మళ్ళీ విశేషమైన గుణములు కలిగినటువంటి వాడు. అటువంటి తన కొడుకు అరణ్యవాసానికి వెళ్ళిపోయి సింహాసనాన్ని కోల్పోతుంటే ఏ తల్లి గుండె బద్దలైపోదు? ఆ వృద్ధాప్యంలో కొడుకు దూరమైపోతున్నాడన్నమాట తట్టుకోలేనటువంటి కౌసల్య తన కొడుక్కి సింహాసనం దక్కాలని వెంపర్లాడడంలో ఆశ్చర్యమే ఉంది. అందులో రాచరికంలో ఒక బలహీనత ఉంటుంది. ఎవడు సింహాసనం మీద కూర్చున్నాడో వాడి కొడుకే తరువాతి కాలంలో మళ్ళీ సింహాసనం మీద కూర్చుంటాడు. రాముడు పెద్ద కొడుకు అయ్యుండి కూడా ఒకసారి సింహాసనం విడిచిపెట్టాడు అంటే రాముడి కడుపున పుట్టిన బిడ్డలు కూడా ఎప్పటికీ సింహాసనం మీద కూర్చారు. ఇక ఎప్పటికీ రామచంద్రమూర్తి యొక్క సంతానం సింహాసనం మీద కూర్చునేటటువంటి అధికారాన్ని కోల్పోతోంది. ఇన్ని తెలుసున్న కౌసల్య అంత ఉద్వేగాన్ని పొంది ఇది ఆలోచించకూడదా అని ఆ బాధలో ఉంది అంటే వెంటనే మనం దాన్ని తప్పు పట్టి తీర్పులు చెప్పే ప్రయత్నం చేయకూడదు. వెంటనే రాముడు అన్నాడు, లక్ష్మణ అమ్మ దగ్గర నువ్వు ఏ మాటలు మాట్లాడకూడదో ఆ మాటలు మాట్లాడి నన్ను ఎంత ఇబ్బందికి దగ్గర చేసావో గుర్తుపట్టులేదా అని అడిగాడు. అమ్మ నోటి వెంట అంత మాట వచ్చేసింది, నువ్వు ఇటువంటి ప్రతిపాదనలు తీసుకొచ్చి ప్రోత్సహించడం వల్ల కదూ, నువ్వు అలా మాట్లాడచ్చా అని ఆయన వెంటనే ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. నిన్న రాత్రి పిలిచి మనం ఏమీ అడగకుండానే రామా నా దగ్గరికి రా అని సుమంత్రుడితో కబురు చేసి నేను విడితే నాకు పీడకలలు వస్తున్నాయి రామా, ఇంతో కాలం ఉంటాననుకోవట్లేదు, ఈ తెల్లగొడుగు కిందే నా శరీరం జర్జరీభూతం అయిపోయిందిరా, నీకు యవరాజ్య పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నాను, పెద్ద కుమారుడివి, రాత్రి ఉపవాసం చెయ్యి, సీతమ్మతో కలిసి పూజామందిరంలో పడుకో, వశిష్ఠ మహర్షి దగ్గరుండి నీతో ఉపవాస ప్రక్రియ చేయిస్తారు, రేపు ఉదయం రా నీకు పట్టాభిషేకం చేస్తానన్నాడు. ఆయన ఎవరు? తండ్రి దశరథ మహారాజే. ఇవాళ పొద్దున్న నేను వెళ్ళేసరికి రామా నీకు రాజ్యం ఇవ్వట్లేదు, 14 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యన్నాడు. ఎవరు? ఆ దశరథ మహారాజే. అప్పటి దశరథుడైనా ఇప్పటి దశరథుడైనా నీకు నాకు ఏమవుతాడు? తండ్రి. ఆ తండ్రితనం ఖైదులోకి వెళ్ళవలసి వస్తే ఏ కారణానికి వెళ్ళాలి? మనకి రాజ్యం ఇవ్వలేదని. అంటే మనకి రాజ్యం ఇస్తే తండ్రి, మనకి రాజ్యం ఇవ్వకపోతే తండ్రి కాదు. ఆయన్ని ఖైదు చేస్తావా?
నీకొక్క మాట చెప్పనా, నిన్న ఇస్తానన్నప్పుడు సంతోషించినటువంటి తండ్రి ఇవాళ ఇవ్వలేకపోయినందుకు ఎంత ఏడుస్తున్నాడో నీకు తెలుసా? అంత ఏడుస్తున్నా అంత ఇవ్వాలనున్నా ఇవ్వలేకపోతున్నాడు. ఇవ్వగలిగినవాడు ఏమనాలి? ఆయనే ఇవ్వగలిగినవాడు, స్వతంత్రుడు, సమర్థుడు, మహారాజు. నేను పెద్ద కొడుకుని, అర్హత ఉన్నవాణ్ణి, నా యందు అధర్మం లేదు, కాబట్టి నేను యోగ్యుణ్ణే పట్టాభిషేకానికి. అయినా అడ్డొచ్చింది. ఆ అడ్డు తొలగించలేని అడ్డు. సత్యము చేత కట్టబడ్డాడు, ధర్మము చేత కట్టబడ్డాడు. ఇప్పుడు కైకమ్మకిచ్చిన వరాలని పక్కన పెట్టలేడు. దీన్ని ఏమంటారో తెలుసా లక్ష్మణ అన్నాడు రాముడు. వింటున్నాడు లక్ష్మణస్వామి. అది లక్ష్మణస్వామికి ఉన్న గొప్పతనం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.